ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రాణాలు పోయాల్సిన ప్రభుత్వ వనైటెడ్ అంబులెన్స్ ని అత్యంత వేగంతో దూసుకెళ్లి ఓ బాటసారిపై ఎక్కించడంతో కంబం పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ అనే విశ్రాంత కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో గాయాలపాలైన కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అమరావతి అనంతపురం జాతీయ రహదారిలో మార్కాపురం వైపు నుంచి వస్తున్న 108 వాహనం మాబుని డికోని ఎక్కించడంతో ఆయనకు తీవ్ర గాయాలై కంబం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం, అతివేగమే ముఖ్య కారణమంటూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడే అంబులెన్స్ డ్రైవర్నే ఇంత నిర్లక్ష్యమా అంటూ కుటుంబ సభ్యులు స్థానికులు ఆరోపిస్తున్నారు. కంబం ఎస్ఐ నాగమల్లేశ్వరరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. निकल तो बाद में निकल रहा है.